మిలిటరీలో కానీ ఇటు ఆర్మీలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలకు రిటైర్ అవుతారు, ఇవన్నీ కూడా మనకి చాలా అంశాలు తెలిసిన అంశాలే. బట్ ఇక్కడ ఏంటంటే ఒక నాలుగేళ్ల సర్వీసు మాత్రమే ఉంటుంది. ఒక ఒక అంశం ప్రభుత్వం చెప్పే రెండు కారణాలు, ఒకటేమో సగం సగం జీతభత్యాలు లేదంటే పెన్షన్ల కోసమే సగం వెళ్ళిపోతూ ఉంది. ఇది మనం సైనికుల మీద చేసేటువంటి వ్యయంలో దాదాపు 5 లక్షల కోట్లలో సగం దానికే వెళ్ళిపోతూ ఉంది. కేవలం పెన్షన్లకే 125,000 కోట్ల దాకా వెళ్ళిపోతూ ఉంది. భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగిపోతే కష్టమవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ చేస్తున్నాం అనేది ఒక మాట అయితే. రెండోదేమో ఈ విధానం వల్ల 2030-32 నాటికి సైన్యంలో ఇప్పుడు ఈ అగ్నిపథ్ ద్వారా నియమితులయ్యే వాళ్ళని అగ్నివీరులు అంటున్నాం కాబట్టి ఈ అగ్నివీరుల వాటా దాదాపుగా సగం ఉంటుంది. అప్పుడు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు కొంతమంది సగం ఉంటారు, సగమేమో ఇలాంటి యువత 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువత సగం ఉంటారు. కాబట్టి అనుభవము పనితనము అన్నీ కూడా కలగలిపి ఉంటుంది, ఒక శక్తివంతమైనటువంటి ఇష్యూ వస్తుంది. భవిష్యత్తు యుద్ధాలను ఎదుర్కొనేటువంటి ఒక ధీరోదాత్తమైనటువంటి ఒక యువత ఎక్కువగా సైన్యంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము పెట్టామనేది కేంద్ర వాదన. తులసి గారు, ఓకే సరే, అగ్నిపత్ మెరిట్స్ డిమెరిట్స్ మొదలుద్దాము. ముందు నిరసన వచ్చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి కానీ ఈ విధంగా రైళ్లు తగలబెట్టడము, తర్వాత కర్రలు తీసుకోవడము, రాడ్స్ తీసుకోవడము, రైళ్లు తగలబెట్టడము, లాంటి ప్రయాణికులను వచ్చేసి దిక్కుది లేకుండా చేయడము, ఇది ఎవరు చేసినా ఇంకీ గాంధీ పుట్టిన దేశం అయితే వచ్చేసి యువత ఉద్యోగాల కోసం అని చెప్పేసి కరెక్టే, కానీ దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపాలి కానీ యువత అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ధ్వంసం చేయొచ్చు, లూటీ చేయొచ్చు, ఏమిటిది వచ్చేసి వీళ్ళ మిలిటరీలోకి పోవాల్సిన వాళ్ళు. కానీ ఇది ఏ మాత్రం వచ్చేసి దీని అది ఏ పట్టినా కానీ వచ్చేసి దీని ఆ నిరసన జరిగిన తీరు మాత్రము చాలా చాలా అబ్జెక్షన్ వాళ్ళు వచ్చేసేసి, అది ఎవరైనా కావచ్చు, నా తమ్ముడు కావచ్చు, నా బిడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది కరెక్ట్ కాదు. అది ఉద్యోగం కోసం అని చెప్పేసి మొత్తం ప్రయాణికులను వచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేస్తాము, రైళ్ళను తగలబెడతాము, ఇది నాట్ ఓన్లీ సికింద్రాబాద్ ఎంటైర్ కంట్రీలో వచ్చేసి ఇది కరెక్ట్ విధానం కాదు, వచ్చేసి ఇది గాంధీ పుట్టిన దేశం కాదు వచ్చేసి. సరే, ఇంకా వచ్చేసి రెండవది వచ్చేసి అగ్నిపథ్కి సంబంధించి, సరే నాణానికి బొమ్మ బొరుసు అన్నట్టు రెండు వైపులా వాదించవచ్చు. కాంట్రాక్ట్ మిలిటరీలో కాంట్రాక్ట్ సైనికులు ఏంది, ఇది దేశ రక్షణకు ప్రమాదము, తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయ్యడానికి అవకాశం ఉంది అనేది ఒక యాంగిల్. సరే, ప్రభుత్వం చెప్పే యాంగిల్ వచ్చేసి మిలిటరీలో యువత వస్తుంది, వాళ్ళకు మళ్ళా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు చదువుకునే దానికి అవకాశాలు ఉంటాయి, జాబ్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది, ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది, ఆ విధంగా చేస్తున్నామని చెప్పేసి యాంగిల్లో. కాబట్టి దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ రెండు ఉన్నాయి, మనము ఆ పక్క ఆర్గ్యూ చేయొచ్చు, ఈ పక్క ఆర్గ్యూ చేయొచ్చు. కానీ నిన్న జరిగిన తీరు మాత్రము, నిరసన తీరు మాత్రము ఏమాత్రం వచ్చేసి ఇది సహించదగ్గ పరిస్థితి కాదని నా అభిప్రాయం. ఓకే, తులసి రెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు.